పట్టణాల్లో ఖాళీ ప్రదేశాలు అన్నవి మచ్చుకైనా కనిపించని రోజులివి. ఎక్కడా కూడా కాంక్రీట్ జంగిల్ మొత్తంగా వేగంగా విస్తరిస్తున్న జనాభా, పెరిగిపోతున్న జనాభాతో అంతా కూడా కాంక్రీట్ జంగిల్ను తలపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా పట్టణాల పరంగా చూసుకుంటే కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యానవనాలు, తోటలు సాగు, తోటల పెంపకం, మొక్కల పెంపకం అనేది కూడా దాదాపుగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అట్లాంటిది తన ఇంటినే ఒక ఉద్యానవనంగా మార్చుకొని తనకిష్టమైన మొక్కలని, తన వివిధ రకాల పూలు పండ్ల మొక్కలను పెంచుతూ దాంట్లోనే సంతృప్తి ఆనందం పొందుతూ ఉన్నారు పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు శ్రీకృష్ణ మాస్టర్ గారు. తెనాలి నాదిరపేటలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో పైభాగం మొత్తాన్ని కూడా ఉద్యానవనంగా మార్చేసుకొని దాంతో కాలక్షేపం చేస్తా, తనకిష్టమైన వ్యాపకంగా మార్చుకుంటా వివిధ రకాల పండ్లు పూల మొక్కలను పెంచుకుంటా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ తెనాలి రామలింగేశ్వరపేటలో శ్రీకృష్ణ మాస్టర్ గారికి చెందిన ఈ నివాసంలో మొత్తం కూడా డాబా తోటగా పిలువబడతా కూడా ఎంతోమందికి కనువిందు చేస్తూ ఉంది. ఇక్కడ వివిధ రకాల మొక్కలు, ఇతర ప్రాంతాల నుండి తెచ్చినటువంటి మొక్కలు, అరుదైన మొక్కలు మొత్తంగా కూడా ఈ ప్రాంతంలో కనువిందు చేస్తా ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడే విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరుదైన మొక్కలు మొత్తంగా ఈ ప్రాంతానికి సంబంధించినవే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన అరుదైన జాతికి సంబంధించిన మొక్కల్ని కూడా ఇక్కడ ఆయన పెంచుతా, మొత్తంగా వాటి మొత్తంగా చూసుకుంటే జాగ్రత్తగా వాటిని సంరక్షిస్తా మొత్తంగా అందులోనే ఆనందం పొందుతూ ఉన్నారు మనకు తెనాలికి చెందిన శ్రీకృష్ణ మాస్టర్ గారు. ప్రస్తుతం మనం రామలింగేశ్వరపేటలో ఉన్నటువంటి మాస్టర్ గారి దగ్గర నివాసంలో పైన ఉన్నటువంటి డాబా తోటలో మనం ఉన్న మాస్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఒక చిన్న మొక్కను పెంచడం అంటేనే చాలా ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం, దాన్ని సంరక్షించడం కానివ్వండి, దాని జాగ్రత్తలు బాగోగులు మొత్తంగా కూడా. అట్లాంటిది మీ ఇంటినే ఒక ఉద్యానవనంగా మార్చేశారు. మొత్తంగా చూసుకుంటే చాలా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తూ ఉంది. దీన్ని మొత్తానికి ఈ ఎట్లా చేస్తూ ఉన్నారు, ఈ పెంపకం ఎట్లా, ఎక్కడి నుంచి తెచ్చారు ఇన్ని రకాల మొక్కలు, ఎట్లా చేస్తున్నారు ఇదంతా? ఇవన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి తెచ్చామండి. ఇవి వచ్చేటప్పటికీ మర్రి అండి, మర్రి బోన్ సాయి మొక్కలు. తర్వాత ఇవి వచ్చేటప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల వయసు ఉన్నాయి. ఇవి మొట్టమొదటి ఈ బోన్ సాయి మొక్కలు పెట్టడంతో మొదలుపెట్టానండి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ద్రాక్ష, మల్లె, ఇంకా గులాబీలు, తర్వాత వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలు కూడా పెట్టాలనేటువంటి ఆలోచన కలిగింది. మా స్కూల్లో మాస్టర్ గారు డ్రాగన్ ఫ్రూట్ కొలిపారు, ఆయన ఒక ఆయన వేశారు. ఆయన చూసిన తర్వాత నాకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయాలనేటువంటి కోరిక కలిగింది. ఇక్కడ తెనాలి నర్సరీలో అడిగితే ఎక్కడా కూడా దొరకలేదండి. దీనికోసం నేను ప్రత్యేకంగా కడియం వెళ్ళి కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చానండి, 2 మొక్కలు. అవి పెట్టడం జరిగింది. ఎక్కడ పెట్టాలా ఏంటా అనేది కింద అయితే నాకు ఎక్కడా కూడా మాకు ఇంత బెత్త కూడా ఖాళీ స్థలం అనేది లేదండి. ఇక దీన్ని డాబా మీద పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా కూలర్స్, పాత కూలర్లో మన ఉల్లిపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని ఈ పాత కూలర్లో వీటిని పెంపకం అనేది మొదలుపెట్టానండి. మరి డాబా మీద ఇంత వెయిట్ అనేటువంటిది వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో భీముల మీద వీటిని పెట్టి, ఈ కూలర్స్ని భీముల మీద పెట్టి బాగా మట్టి పూసి బాగా ఇంత పెంపకం చేయడం జరిగిందండి. దాంతో ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది కూడా అక్కడ బరువు లేకుండా ఆ మూలను చూసి అక్కడ పెట్టామండి. దానికి కావలసినటువంటి బాగా మరి ఎరువులు అవి అందించడం కోసమని జిల్లేడు చెట్టు, జిల్లేడు చెట్టు ఆకులు, తర్వాత వేపాకు, వేపకాయ, వేప నూనె, ఇటువంటి సహజమైనటువంటి వాటితోనే మేము దాన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నాము. అట్లానే వంటింటి వ్యర్థాలు కూడా, ప్రతిదీ కూడా ఏ కూరగాయ అయినా సరే వేస్ట్ ఏదన్న ఉంటే ఆ కూరగాయలు కానీ మిగిలిన అన్నం కానీ అవి కూడా చెట్లకే వేస్తూ ఉంటామండి. ఈ విధంగా దాన్ని తోటని బాగా వృద్ధి చేసామండి. 2018 మార్చిలో డ్రాగన్ ఫ్రూట్ అనేది పెట్టానండి. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 18 కాయలే వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇప్పుడు దాదాపుగా 64 కాయలు వచ్చినాయండి. నిన్న వరలక్ష్మి వ్రతం రోజున 29 కాయలు వచ్చినాయండి. తర్వాత మరి ఇక హనుమ జయంతి రోజున 1-6 కాయలు, అట్లా ఈ విధంగా కాయలు కాయలుగా దశలు దశలుగా వచ్చినాయండి. అట్లాగే మీరు ప్రధానంగా చెప్పండి, మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, తెలుగు మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు, అంటే అటు విద్యార్థులకు విద్యాభ్యాసం నేర్పించడం దగ్గర నుంచి కూడా ఇది పొద్దుంతా కూడా సరిపోతూ ఉంటుంది. ఇన్ని రకాల మొక్కలని దీని మొత్తాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం చాలా సమకూరు, ఎంతో పెద్ద సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా వీలు చేసుకుంటా ఉన్నారు మీరు? దీన్ని ఈ సమయాన్ని నేను ఉదయం ప్రొద్దున్నే లేవగానే ముందు మొక్కలనే చూస్తానండి. పైకి రావగానే మొక్కలను చూసి మొదలుపెట్టి అట్లా ఎంత చిన్న సమయం ఖాళీ వచ్చినా సరే అట్లానే ఆదివారాల్లో, సెలవు దినాల్లో, ఇంకా
ఈ మొక్కల గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాను. దీనికోసం మట్టి తేవడానికి ఎంత దూరం నుంచి అయినా నేను కూడా మట్టి అనేది తీసుకొచ్చానండి. విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చానండి ఈ మట్టి అంతా కూడా, కాలువ మట్టి. అట్లా శ్రేష్టమైనటువంటి మట్టి తీసుకురావాలనేటువంటిది తీసుకొచ్చి ఈ విధంగా మొక్కల్ని ఇట్లా బాగా వృద్ధిలోకి తీసుకురావచ్చు జరిగిందండి. సరే, అట్లాగే చూసుకుంటే మీ సొంత ఇల్లు ఇది. 2015లో మీరు సొంతగా చక్కగా ఇల్లు కట్టుకొని మీ కళను చెప్తా ఉన్నారు. ఈ సొంత ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో గార్డెన్ చేసుకోవాలి, మొత్తం మొక్కలు పెంచుకోవాలి అనేది అంటా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక అంత కమర్షియల్గా ఉంది పరిస్థితి. ఏ చిన్న జాగా కనపడ్డా సరే బిల్డింగ్లు ఆకాశ హర్మ్యాలను తలపిస్తూ ఉన్నాయి, ఆకాశాలు అంటే విధంగా ఉన్నాయి భవంతుల నిర్మాణాలు. ఇందులో మీరు రెండో పోర్షన్ వేసుకునే అవకాశం కూడా ఉంది. పైన ఇంకొక అంతస్తు నిర్మించుకొని వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దీనంతటినీ కూడా డాబా తోటగా మార్చేసుకున్నారు. మీ కుటుంబ సభ్యుల సహకారం ఎట్లా ఉంది? దీనికి కమర్షియల్గా మీకు నష్టపోతూ ఉన్నారు, దానికి ఏమని చెప్పచ్చు? మా కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికీ ఇద్దరు మగపిల్లలండి. మా శ్రీమతి గారు, తర్వాత చిన్నబాబు ఇక్కడే ఉంటాడు, అబ్బాయి కూడా. ఆ చిన్నబాబు వీళ్ళిద్దరు కూడా సహకరిస్తూ ఉంటారు. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అట్లానే పెద్దబాబు వచ్చేటప్పటికీ కెనడాలో జాబ్ చేస్తున్నాడండి. మరి వీళ్ళు కూడా నాకు సహకరిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా, భార్య మరియు బాబు ఇద్దరు కూడా సహకరిస్తూనే ఉంటారు. ఈ విధంగా మేము దీన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నామండి. ఎంత ఎంత వ్యయం అవుతా ఉంది మొత్తంగా ఈ మొక్కలు సంరక్షించడం అంటే? చాలా ఎరువులు అనేది సేంద్రియ ఎరువుల విధానం వాడుతూ ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా చాలా ఎక్కువ వ్యయం చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి. ఎంత వ్యయం అవుతుంది నెలకు వచ్చేటప్పటికి మీకు దీనికి సంబంధించి? దీనికి వ్యయం లేదండి, ఖర్చు ఏం లేదండి. అంతా కూడా చెప్పాను కదా, ఏది విజిటబుల్, కూరగాయలు కానీ, తొక్కలు కానీ, ఇవన్నీ కూడా అరటి తొక్కలు ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రూపాయి అంటూ ఏం లేదండి. మొక్క ఏదన్నా కొన్నప్పుడే ఆ మొక్క ఖర్చే తప్ప దీనికోసం సేంద్రియ ఎరువులు అంటూ ఏం లేదండి. ఎక్కువగా పెంటపోగు, పశువుల ఎరువు, తర్వాత ఇట్లాంటివి కూడా, ఇవి కూడా ఫ్రీగానే వస్తాయి కదండి. ఆ ఎరువులతోనే మేము ఇది చేస్తున్నామండి, దీనికి ఖర్చు ఏం లేదండి. ఇక్కడ పరిస్థితి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ డాబా తోట, రామలింగేశ్వరపేట శ్రీకృష్ణ మాస్టర్ గారి నివాసంలో ఉన్నటువంటి డాబా తోట ఎంతో ఆహ్లాదకరంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మాస్టర్ గారు అచ్చంగా వీటి ఈ మొక్కల సంరక్షణ మీదే, మొక్కల పెంపకం మీదే, వ్యాపకం అంతా దాని మీదే దృష్టి కేంద్రీకరించి వీటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన అందరికీ కూడా ఇది మొత్తంగా కూడా ఎంతో ఆదర్శంగా చెప్పుకోవచ్చు. కాంక్రీట్ జంగిల్గా మొత్తంగా కూడా అన్ని భవన నిర్మాణాలు పెరిగిపోయి ఖాళీ ప్రదేశం అన్నది కూడా కానరాని పరిస్థితిలో, వాతావరణం కలుషితం అయిపోయి పొల్యూట్ అయిపోతున్న ఇటువంటి పరిస్థితిలో తన ఇంటినే ఉద్యానవనంగా మార్చుకొని ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని తన ఇంటిలో నుంచే కూడా అందరికీ పంచుతున్నటువంటి మాస్టర్ గారిని కూడా ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తంగా ఎన్నో అరుదైన జాతి మొక్కలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బోన్సాయి మొక్కలు కానివ్వండి, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఎంతో శ్రమించి ఈ మొక్కలన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అట్లాగే ద్రాక్ష మొక్క, ద్రాక్ష తోట కానివ్వండి, ద్రాక్ష పంట కానివ్వండి, అట్లాగే ఇటు పక్క చూసుకుంటే కనుక డ్రాగన్ ఫ్రూట్ ఎంతో అరుదుగా లభిస్తూ ఉంటుంది. ఎడారి మొక్కగా చెప్తూ ఉంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ని. మన ప్రాంతాల్లో కంటే కూడా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా తోటలు పెంపకం అనేది ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇంట్లో ఒక స్వయంగా ఒక ఇంట్లోనే ఒక మొక్కను తీసుకొచ్చి దాన్ని సంరక్షించి దాని నుంచి పండ్లు దిగుబడి చేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎంతో జాగ్రత్తగా ఆయన వీటన్నింటిని కూడా సంరక్షిస్తా ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఈ శ్రీకృష్ణ మాస్టర్ గారు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యుల సహకారం కూడా తనకు ఎంతగానో ఉందని మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, జీటీవీ న్యూస్, తెనాలి.